Hi friends, welcome to SPD Telugu channel. ఈ రోజు నేను రోడ్ సైడ్ చాట్ ఉంటుంది కదండి ఆ చాట్ రెసిపీ చెప్పబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, కంపల్సరీగా ట్రై చేయండి. ఫస్ట్ కుక్కర్లోని మనం పొటాటోస్ అండ్ బటానీ నేను ఆల్రెడీ మార్నింగ్ నానబెట్టానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్కి మనకి నానిపోతే నేను గ్రీన్ కలర్ బటానీ తీసుకున్నాను. ఆ బటానీ అండ్ ఆల్సో పొటాటోస్ కూడా తీసుకున్నాను, వాష్ చేసి కట్ చేసి అవి ఇవి కలిపి బాయిల్ చేసుకుంటున్నాను. 8 విజిల్స్ వచ్చే వరకు బాగా బాయిల్ చేయాలి. పొటాటోస్ చాలా స్మూత్గా అయిపోవాలి, అలా బాయిల్ చేయాలి మనం. ఒక 8 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చూసారుగా ఇలా పట్టుకుంటే స్మాష్ అయిపోవాలి పొటాటోస్. అలా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. నేను ఐరన్ కడాయి పెట్టుకున్నానండి, పెద్దదైతే చాలా బాగా వస్తుంది చాట్, అందుకే నేను నూడిల్స్ కడాయి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేయాలండి, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు చాట్ రెసిపీకి. ఆయిల్ వేసి ఆనియన్స్ 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీస్ 1 టేబుల్ స్పూన్ వేసి కొంచెం ఫ్రై చేయాలి లైట్గా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ని దీంట్లో వేసుకోవాలి బటానీ. నెక్స్ట్ పొటాటోస్ కూడా మనం పీల్ తీసి స్మాష్ చేసి వేసుకోవాలి. నార్మల్గా అయితే చాట్ బండి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఈ రెండు కలిపి పసుపు వేసి స్మాష్ చేసేస్తారండి, కానీ నేను ఇంకా కడాయిలోనే చేసుకుంటాను. అలా నేను ఆ ప్రొసీజర్ చేయను, కానీ సేమ్ టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ మనం కొంచెం పసుపు వేసి కొంచెం ధనియా పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేయాలి, 1/2 స్పూన్ పసుపు. మసాలా గరం మసాలా 1 స్పూన్ వేసి బాగా మిక్స్ చేయాలి, స్మాష్ చేయాలి పొటాటోస్ అన్నీ. అలా మిక్స్ చేస్తూ నెక్స్ట్ మనకి ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం కొంచెం కారం వేయాలి, చిల్లీ పౌడర్ వేయాలి 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్. నెక్స్ట్ అజినోమోటో 1/2 టీ స్పూన్. అజినోమోటో మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్క్విప్ చేయొచ్చు అండి. నెక్స్ట్ టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. చాట్ మనకి వాటర్ ఎక్కువ వేసుకుంటే బాగా కుక్ అయితే చాట్ చాలా టేస్టీగా ఉంటుందండి. వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ చాట్ మసాలా వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్. బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ సాల్ట్ అకార్డింగ్ టు టేస్ట్ వేసుకోవాలి. మీకు కావాలంటే క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము కూడా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ కొరియాండర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చాట్ రెసిపీ ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ సేమ్ రెసిపీని మీరు ట్రై చేస్తారండి, కంపల్సరిగా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ వరకు చేరాలంటే నా ఛానల్లో ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీ వరకు చేరితే. దీన్ని మనం ప్లేటింగ్ చేసి చూపిస్తున్నాను నేను. ఆనియన్స్ కట్ చేసినవి వేసుకోవాలి. నెక్స్ట్ ఏమొచ్చి కార్న్ఫ్లేక్స్ నేను ఫ్రై చేసి ఉంచుకున్నాను, అవి కూడా వేసుకున్నాను. నెక్స్ట్ గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసి ఉంచుకున్నాను, అవి కూడా వేసుకున్నాను. దీంట్లో కొరియాండర్ సేవ్, ఇంకా మనకి ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు అండి. టమాటో సాస్ కొంచెం వేసుకున్నాను. కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని లెమన్ యాడ్ చేసుకోవాలి. వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చాట్ రెసిపీ రెడీ టు సర్వ్. ఇది కంపల్సరిగా ట్రై చేయండి. సేమ్ మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, అదే టెక్స్చర్లో వస్తుంది ఈ చాట్, కంపల్సరిగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.